రాష్ట్రంలో రోజు రోజుకి ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు, ప్రశ్నించే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఆ కుటుంబాలని చిత్రహింసలు పెట్టడం రోజు రోజుకి ఎక్కువైపోతా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ ఈ ప్రభుత్వాన్ని కరోనా లాంటి విపత్కర సమయంలో మాస్క్ అడిగితే అతన్ని నడి రోడ్డు మీద పోలీసులతో విచక్షణ రహితంగా కొట్టించి మెంటల్ హాస్పిటల్లో చేర్పించి పిచ్చోని చేసి అతని మరణానికి కారణమైనటువంటి ప్రభుత్వం, తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాని ప్రశ్నిస్తే వరప్రసాద్ అనే యువకుణ్ణి పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సిపి అక్రమ ఇసుక రవాణా చేసేటువంటి గుండాల సమక్షంలో శిరోమండనం చేయడం, చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే దళిత యువకుణ్ణి పోలీసులు కొట్టి చంపడం, చిత్తూరు జిల్లాలో మద్యం రేట్లను ప్రశ్నించినటువంటి ఓం ప్రకాష్ అనేటువంటి ఒక దళిత యువకుణ్ణి తెల్లారేసరికి శవమై తేలే విధంగా అతన్ని చంపినటువంటి వృత్తాంతాలు మరొకముందే. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి జడ్జి రామచంద్రుని చిత్రహింసలు పెట్టి అతని తమ్ముని మీద దాడి చేసినటువంటి ఉదాంతం, అదేవిధంగా పడవ ప్రయాణంలో మరణించినటువంటి మరణాలకు సంబంధించినటువంటి కుటుంబాల తరపున పోరాడినటువంటి మాజీ ఎంపీ హర్షకుమార్ ని దాదాపు 70 రోజులు పోలీస్ కస్టడీలో సబ్జైల్లో ఉంచి ఈ ప్రభుత్వం చిత్రహింసలు పెట్టినటువంటి ఉదాంతాలు మరొక ముందే. ఒక దళిత సామాన్య దళిత కుటుంబంలో నిరుపేద మహిళ ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పాపానికి వెంకాయమని ఒక దళిత మహిళ మీద వారం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దాడి చేయడం, ఆ రోజు పోలీసులు సరైనటువంటి చర్య తీసుకుంటే ఈ రోజు మళ్లీ ఆ కుటుంబం మీద దాడి జరిగేది కాదు. అంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతాం, ఇది ఈ ప్రభుత్వానికి ఎదురు లేదనే ఒక నియంత ధోరణితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందో ఆ శైలిని వ్యతిరేకిస్తూ పోలీసుల యొక్క నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ దళిత మహిళ వెంకాయమ్మ కుటుంబానికి అండగా ఉండేందుకు రేపటి రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చలో తాడికొండ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ కృష్ణా గుంటూరు ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్ఎస్ఎల్ నాయకులందరూ రేపు ఉదయం 11 గంటలకి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరికి చేరుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ చలో తాడేపల్లి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.